గతంలో మదనపల్ల రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న దిలీప్ కుమార్ చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ కావడంతో మదనపల్ల రూరల్ ఎస్ఐగా డి సోమశేఖర్ నియమితులయ్యారు. నేను ఇంతకుముందు ఎర్రారు పాలనలో పనిచేసి ఇక్కడ మదనపల్లి తాలూకా స్టేషన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడుండే ప్రజలకు ఎలా సేవలు అందుబాటులో ఉండే సేవలు చేయడానికి సేవలు చేయడం జరుగుతుంది. మరియు ఈ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళపై వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఏదైనా ప్రజలు వాళ్ళకు అసాంఘిక కార్యక్రమాలు జరిపే దాని మీద ఏదైనా సమాచారం అందినట్లయితే ఎల్లవేళలా మీరు మాకు ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శాంతి భద్రత పరిరక్షణ విషయంలో ఎలాంటి విషయంలో అయినా కూడా కాంప్రమైజ్ కాకోకుండా మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరుగుతుంది. ఈ కర్ణాటక బార్డర్ ఈ చెక్పోస్ట్లో కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇసుకలు కానీ సరే ఇలాంటి విషయంలో కూడా కఠినంగా వివరించడం జరుగుతుంది. దానిపైన కూడా నిఘా